ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు రత్నాపిల్ల గారు తమ స్వహస్తాలతోటి జనసేన పార్టీ సింబల్, జనసేన అధినేత ఫోటోతోటి ఉన్నటువంటి ఒక షర్ట్లను తమ స్వహస్తాలతోటి కుట్టించి మరీ కుట్టి మరీ తీసుకుని వచ్చారు. సో ఆ షర్ట్ల యొక్క లాంచింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది పిల్ల రత్న గారి చేతుల మీద. కానీ సో ఈరోజు ప్రధానంగా జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన అధినేత ఫోటోతో పాటు గాజు గ్లాసు సింబల్ వచ్చే విధంగా జనసేన షర్ట్లను అయితే రూపొందించారు. అయితే ప్రధానమైనటువంటి అజెండా ఏంటి, ఎన్ని షర్ట్లను రూపొందించారు అనేది తమ స్వహస్తాలతోటి ఈ షర్ట్లను రూపొందించిన రత్నపిల్ల గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ షర్ట్స్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జనాల్లోకి సింబల్ అంటే మన జనసేన గ్లాసు మనకు ఆల్రెడీ ఇప్పుడే గుర్తు అనేది కూడా వచ్చేసింది. ఆ గ్లాసు సింబల్ జనాల్లోకి వెళ్ళాలి, పబ్లిసిటీ అవ్వాలి, జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మాది తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ, బొల్సెట్టి శ్రీనివాస్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో. తెలంగాణలో నేను వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నా హోమ్ టౌన్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం అండి. అక్కడ బొల్సెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న కొంతమంది క్రియాశీలక కార్యకర్తలకి ఇవి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 100 షర్ట్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తామంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఆ సింబల్ ప్రజలు గుర్తుపడతారు. సో ఆ పవన్ కళ్యాణ్ గారిని అంటే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు అని కాదు, కానీ ఆ షర్టు మీద ఉంటే వాళ్ళు ఎక్కువగా చూస్తారు అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశామండి. మా ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సింబల్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ దిశగా ఇది కార్యక్రమం చేయడం అనేది జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ కూటమిలో గెలుపు సాధిస్తుంది. ఈరోజు మాకు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటి అంటే 2 సీట్లను ప్రకటించడం అనేది మేము చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇలాగే జన సైనికులు, వీర మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తూ గెలుపుల దిశగా మేము అడుగులు వేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. అందరికి ధన్యవాదాలండి. పేరు పేరు నేను తెలంగాణ వీర మహిళా విభాగంలో ఉన్నప్పటికీ కూడా నా హోమ్ టౌన్ అయినా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అక్కడ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు, భావజాలాలు ఉన్నాయో దానికి ఏమాత్రం తక్కువ కాని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బొల్సెట్టి శ్రీనివాస్ గారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడ నేనున్నాను అంటూ ఆర్థిక సాయం ఒకటే కాదు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ ప్రతి గ్రామానికి తిరుగుతూ ఒక అండగా ముందుకు వెళ్తున్న వ్యక్తి బొల్సెట్టి శ్రీనివాస్ గారు. తను ఎప్పుడూ కూడా స్వలాభం కోసమో లేకపోతే రాజకీయంగా సంపాదించుకోవనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చెయ్యాలి అన్న ఆలోచనే ఈరోజు ప్రజలందరిలో కూడా ఆయన నెంబర్ వన్గా నిలబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న సీట్ ఏదైనా ఉంది అంటే అది బొల్సెట్టి శ్రీనివాస్ గారిదే అని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. అలాంటి వ్యక్తులు రాజకీయంగా అసెంబ్లీలోకి వెళ్తేనే వాళ్ళ గళము వినిపిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. ఎలా ఏ ఉద్దేశంతో అయితే మనం పార్టీని స్థాపించారో కళ్యాణ్ గారు, బలగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ ఆశయాలు ఇలాంటి వ్యక్తుల ద్వారానే వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో శ్రీనివాస్ గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా అక్కడికి వచ్చి మీ కృషికి, మీ గెలుపుకి మేమంతా కృషి చేస్తామని చెప్తున్నాను. జై జనసేన.